నా పేరు చరణ్ బాబు, నేను హైదరాబాద్ వచ్చాను. 50లో పోవస్తాను కానీ నేను మొదటిసారి వచ్చాను. అయితే లైవ్లో కంటే కూడా నేను ఇక్కడ రావడం వల్ల పొద్దున్న మార్నింగ్ లైవ్లో కానీ ఈవినింగ్ లైవ్లో కానీ దేవుని సన్నిధి కానీ నేను అనుభవించడానికి గొప్ప అవకాశాన్ని 50లో పోవాసం నాకు సహకరిస్తుంది. దైవజన ఇచ్చినటువంటి ఒక పిలుపు విషయమై 2 రోజులు ఉపవాసంలో ఉండడానికి ఇచ్చినటువంటి వసతి నిమిత్తమై భోజన వసతి కానీ ఈ యొక్క ఫెసిలిటీ మట్టి కూడా వందనాలు. ప్రార్థనలు ఏ విధంగా చేసుకోవాలో, దేవునిలో ఏ విధంగా వాక్యంలో ఉండాలో, ఎన్ని గంటలు ఇంకా దేవునిలో ఇంకా బలంగా దేవుని అధికంగా ప్రేమించడానికి ఈ యొక్క 50 రోజుల ఉపవాసం నాకు చాలా మేలు చేసింది. ఇటువంటి అవకాశాన్ని కలిగిస్తాను దేవునికి మహిమ కలుగునాక. 50 దినాల ఉపవాస ప్రార్థనలకు ఇక్కడికి వచ్చినాను నేను. ఇక్కడ ఉదయకారం ఆరాధనలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. రౌండింగ్ ప్రేయర్ కానీ, దానియేలు ప్రార్థన కానీ, ఎబ్బేజ్ ప్రార్థన కానీ ఎంతో అద్భుతంగా ఇక్కడ అంతా తిరుగుతూ స్తోత్రాలు పలకడం, దేవునికి ఎంతో మహిమకరంగా జీవించగలుగుతున్నాం. ఇక్కడ ఎప్పుడూ ఒక ఆశ ఉండేదంటే నాకు దేవునితో ఎప్పుడు గడపాలని. ఇక్కడికి వచ్చినాక ఆశను దేవుడు నాకు ఇచ్చి నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సుష్మ, నేను కడప జిల్లా నుంచి వస్తున్నాను. 2 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆత్మీయంగా ఎదుటకు చాలా సహాయపడుతుంది. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా బలపడతారు మీరు. దేవుని సన్నిధిని ఇక్కడ మీరు చూస్తారు, మీ ఉజ్జీవం వస్తుంది. ఇక్కడ ఆత్మీయంగా ఇంకా బలపడ్డాము. వాక్యం కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ 2-3 డేస్ కూడా ఉండొచ్చు. చాలా బాగా ఉంది ఇక్కడ. అకామిడేషన్ అంతా బాగుంది ఇక్కడ. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ప్రేయర్స్లో మేము ఇంకా బలపడ్డాము. వాక్యం కూడా మాతోనే మాట్లాడినట్టు మనకు అనిపించింది. ఇక్కడ మేము చాలా బలపడుతున్నాం. మీరు కూడా రండి. ఇక్కడ ఉజ్జీవం బాగా ఉంది. మీరందరూ ఉజ్జీవం పొందాలని కోరుతున్నాను. 50 రోజులు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను లైవ్ చూస్తున్నాను, ఫేస్బుక్లో చూస్తున్నాను. చూసినప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ నాకు అభిషేకం పొందుకున్నాను. నేను అన్య భాషలతో నేను మాట్లాడగలిగాను. అది అప్పుడు అన్య భాషలతో మాట్లాడినప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి ఎలాగైనా రావాలి అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ మాకు తెలియదు ఎలాగ రావాలో ఏంటో మాకు తెలియదు. అయినప్పటికీ దేవునికి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఇక్కడికి నడిపించాడు. నిజంగా ఇటువంటి అభిషేకం, ఇటువంటి కృప నిజంగా నేను పొందుకోవడం, ఇక్కడికి రావడం నా నిజంగా దేవుడిచ్చిన నాకు ధన్యత. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ నేను ఫేస్బుక్లో లైవ్ని వీక్షిస్తున్నాను. నేను బాప్తిజం తీసుకున్నానే కానీ ఎప్పుడూ రక్షింపబడలేదు. రక్షణ అనుభవం అయితే నాకు లేదు. కానీ మమ్మీ చెప్తుండగా వాక్యం ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. ఆ అనుభూతి నేను ఇక్కడికి వచ్చి పొందుకోవాలని ఆశపడ్డాను. అయితే రావడానికి ఎన్నో అడ్డంకులు జరిగినా దేవుని మహాకృప వల్ల ఇక్కడ మేము క్షేమంగా చేరుకున్నాం. అందరికీ ప్రేజ్ ది లార్డ్. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ రావడాన్ని బట్టి గత 4-5 ఇయర్స్ నుంచి మా జీవితంలో మేము ఎన్నో అద్భుతాలను చూసినాము. ముఖ్యంగా ఇక్కడికి రావడాన్ని బట్టి ఎంతగానో ఆత్మీయ విడుదలను మేము చూసినాము. ప్రార్థన ఎట్లా చేయాలనో, గంటల తరబడి ప్రార్థనలో ఎట్లుండాలో మేము ఎంతగానో నేర్చుకున్నాము. ఈ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ సో హెవీ ఇన్ దిస్ ప్లేస్. ఈ స్థలం అంతా నిజంగా దేవుని మహిమతో నిండుకొని ఉన్నది. ముఖ్యంగా మార్నింగ్ జరుగుతున్న ప్రార్థనలు, మధ్యాహ్నం జరుగుతున్న ప్రార్థనలు, ఈవినింగ్ జరుగుతున్న ప్రార్థనలలో మేము ఎంతగానో విడుదల పొందుతున్నాం. గ్రూప్ ప్రేయర్స్లో కానీ మరి అదేవిధంగా రౌండింగ్ ప్రేయర్స్లో కానీ ఎవ్రీథింగ్ ఇస్ సిస్టమాటిక్, ఆర్గనైజ్డ్. నిజంగా దేవుని సన్నిధి ఎంతగానో ఎంతో బలంగా ఈ స్థలంలో ఉన్నది. అసలు రౌండింగ్ ప్రేయర్స్ అయితే ఈ మందిరం చుట్టూ తిరుక్కుంటూ స్తోత్రాలతో ఈ స్థలం అంతా దద్దరిల్లుతున్నది. ఇటువంటి అనుభవం నేనైతే ఎప్పుడు చూడలేను. ఎంతగానో ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను నా యవన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలను బట్టి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ నిజంగా మాకు ఎంతగానో బలాన్నిస్తున్నాయి. అదేవిధంగా ఇఫ్ యు ఆర్ ఎ యూత్, ఇఫ్ యు హ్యావ్ స్టిల్ నాట్ కమ్ టు దిస్ ప్లేస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అట్లీస్ట్ కమ్ అండ్ స్పెండ్ ఫర్ 1 or 2 డేస్, అండ్ ఐ బిలీవ్ దట్ యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్. నిజంగా ఎంతో విశ్వాసంతో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు, ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు అసలు ఎంతో బలముగా, ఇట్ ఈస్ రియలీ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ కమ్ విత్ సో మచ్ ఆఫ్ గ్రీఫ్, విత్ లో హార్ట్స్, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ సో మచ్ ఆఫ్ రివైవల్ అండ్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ మై హార్ట్. ఈ అవకాశం ముఖ్యంగా దైవజనులు మాకు ఇచ్చినందుకు ఎట్లా ప్రార్థన చేయాలనో, గంటల తరబడి ఇంటి దగ్గర ఉంటే ఒక 1 అవర్ కూడా కన్సిస్టెంట్గా మేము ప్రేయర్ చేయలేము. కానీ ఇక్కడికి వస్తే మార్నింగ్ గ్రూప్ ప్రేయర్, మార్నింగ్ ప్రార్థనలు, గ్రూప్ ప్రేయర్స్, ఈ విధంగా మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్స్, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థనలు, ప్రార్థనలతో ఈ స్థలం ఎంతగానో నిండుకొని దేవుని మహిమ ఈ స్థలం అంత ఉన్నది. అసలు ఇట్ ఈస్ ఎ రియలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్, అండ్ ఐ బిలీవ్ దట్ యూ విల్ నెవర్ గో ద సేమ్ అండ్ యూ విల్ గో విత్ అ డిఫరెంట్ బ్రేక్ త్రూ.
థ్యాంక్ యూ సో మచ్ నేను బెంగళూరు నుంచి వస్తున్నా కర్ణాటక స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసినాక నా మనసులో చాలా సంతోషము ఆనందం ఉంది ప్రార్థనలో నేను చాలా బలపడుతున్నా ఇంత కృప ఇచ్చిన యేసయ్యకి చాలా స్తోత్రం ప్రైజ్ లార్డ్ ఈ 50 డేస్ చాలా బాగా జరుగుతున్నాయి మేము చాలా మంచిగా ఏకీభవిస్తున్నాం మీరు అందరూ వచ్చి ఏకీభవించండి